ఇటీవల రాష్ట్రపతి గారికి రిప్రజెంటేషన్ ఇస్తూ ఒక లేఖ రాసి రాష్ట్రంలో అక్రమ మత మార్పిళ్లు ఎక్కువగా జరుగుతున్నాయి అన్న పాయింట్ రేస్ చేశారు. ఇక్కడ చర్చలు ఎక్కువ పెరిగిపోతున్నాయి, అనుమతులు లేకుండా వస్తున్నాయి, ఇది జరుగుతుంది, మీరు ఒకసారి గమనించి తగిన ఉత్తర్వులు జారీ చేయండి అంటూ మీరు లేఖ రాయడం జరిగింది. అంటే ఇది పబ్లిక్కి నార్మల్గా తెలిసినట్టుగా ఓకే కన్వర్షన్ అనేది జరుగుతుంది కాబట్టి రాజుగారు లేఖ రాశారు అనుకున్నారు, బట్ అంతర్గతంగా ఆలోచించి చూస్తే ముఖ్యంగా మీ ప్రభుత్వంలోనే కొంతమంది ఎమ్మెల్యేలు ఈ ఎస్సీ రిజర్వేషన్ ఏదైతే ఉందో వాటిని మిస్యూజ్ చేసి ఇలా కన్వర్షన్ అయ్యి కూడా బీసీసీ కింద చెప్పుకోకుండా ఎస్సీ రిజర్వేషన్ని అర్హులైన వాళ్ళకి ఇవ్వకుండా అనుభవిస్తున్నారు. దీనికి జగన్మోహన్ రెడ్డి గారు కొమ్ము కాస్తున్నారు, అందుకే ఇంకా వాళ్ళు టాప్ లెవెల్లో ఉన్నారు అని చాలామంది చెప్తున్నారు. అంటే ఈ ఉద్దేశంతో రాష్ట్రపతి గారికి లేఖ రాశారా లేక ఇన్ జనరల్? చాలా ఉద్దేశాలతోటే రాశా. ఈ స్పెసిఫిక్గా అప్పటికి ఈ వీడియో నేను చూడాల, మన సుచరిత గారి వీడియో నేను చూడాల, ఆవిడ ఐ డ్రీమ్ ఇంటర్వ్యూలో ఎప్పుడో పాపం ముసుక్కుని అనేసింది ఆవిడ. ఆవిడ పాపం ఏంటి, నేను క్రిస్టియన్ మతం అయినా కూడా కొంతమంది క్రిస్టియన్లు హిందూ ప్రసాదం ఇచ్చిన తీసుకోరు, నేను ఆ టైప్ కాదు, నేను క్రైస్తవురాలు అయినప్పటికీ కూడా అన్ని మతాలని నేను గౌరవిస్తానని చెప్పి ఆవిడ ఇలా హోమ్ మంత్రి అవుతారని ఆవిడకి తెలియదు కదా అప్పుడు ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. మరి ఆవిడ కూడా అదేమన్నా మిమిక్రీ అని అంటారేమో, మరి ఇప్పుడు శ్రీదేవి గారు కూడా చాలా మాట్లాడేసి అది మిమిక్రీ అని అన్నారు, మరి ఆవిడ కూడా మిమిక్రీ అంటారేమో నాకు తెలియదు. టెస్టులు కూడా చేసుకోవచ్చు, మిమిక్రీ టెస్టులు చేయడం పెద్ద కష్టమేం కాదు. మరి నిజంగా కూడా చాలామంది క్రిస్టియన్ చర్చిల్లో పెళ్లి చేసుకున్న వాళ్ళు కార్డుల మీద కూడా ఏదో పైన కూడా అంతా జీసస్లు రాసి శుభలేఖ కాకుండా అదేదో క్రిస్టియన్ పద్ధతిలోనే పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు కూడా మరి కొంతమంది ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా చాలామంది అవుతున్నారు దేశంలో. మరి చూడాలి, మరి ఇవన్నీ టైం వస్తుంది దేనికైనా. సో ఈ విషయంలో డెఫినెట్గా లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం వాళ్ళు చేసి కృషి అభినందనీయం, లాట్ ఆఫ్ హోంవర్క్ ఇవ్వడం. అలాగే మొన్న పాస్టర్లకి వివిధ పాదయాత్రలో పాపం మాట ఇచ్చారట మా పార్టీ అధ్యక్షుడు, అది మటుకు మా ముఖ్యమంత్రి పాటిస్తున్నారు. మా పార్టీ అధ్యక్షుడు చెప్పింది ఇదొకటి, 5000 పార్టీ అధ్యక్షుడు ఇస్తానన్నాడు, నేను ఇచ్చేయాలని చెప్పి ఈయన ఏదో ఏరియర్స్తో సహా ఏదో ఇవ్వాలని ఏదో స్కీమ్ వేసుకుంటున్నారు. మరి ఆ పాస్టర్స్లో కూడా రైట్ టు ఇన్ఫర్మేషన్లో ఇన్ఫర్మేషన్ తీసుకురావటం జరిగింది మన వాళ్ళ సంతోషాల టీము. మరి సుమారు 60% హిందూ ఎస్సీ హిందూ సర్టిఫికెట్ ఉంది వాళ్ళకి, క్రిస్టియన్ సర్టిఫికెట్ లేకుండా పాస్టర్ అది ఇవ్వటానికి లేదు. మరి మరి ప్రభుత్వమే మరి అలా మరి ఆ మతాచారం ప్రకారం క్రిస్టియన్ మత గురువు క్రిస్టియన్ అయి ఉండాలి, క్రిస్టియన్ మత గురువు హిందూ ఎలా అవుతాడు? అంతేనా? మత గురువు క్రిస్టియన్ కాకుండా హిందూ ఎలా అవుతాడు? మరి హిందూ అయినప్పుడు నువ్వు ఎలా ఇస్తావు డబ్బులు? అంటే 65% ఇనెలిజిబుల్ అవుతారు, ఇదర్ మత గురువుగానే ఇనెలిజిబుల్ అవుతారు ఆర్ ఇది తీసుకుంటానికైనా ఈ మత గురువులకి ఇచ్చే తీసుకుంటానికైనా ఇనెలిజిబుల్ అవుతారు. మరి ఏం చేస్తారు మరి వాళ్ళు అన్నది చూడాలి అప్పుడు. సో ఈ మత మార్పిళ్ళు వీటి గురించి మాట్లాడుతున్నారు, అలాగే హిందుత్వం గురించి మాట్లాడుతున్నారు కాబట్టి రాష్ట్రంలో మనకి రాష్ట్రవ్యాప్తంగా కాదు మొత్తం ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఆరాధనీయుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో జరుగుతున్నటువంటి అక్రమాలు, ముఖ్యంగా ఎస్విబిసి ఛానల్ మీద ఇప్పటి వరకు అనేకమైనటువంటి వివాదాలు వస్తూనే ఉన్నాయి, వీటికి ఇంకా అడ్డు అదుపు ఉండదు. అంటే ప్రభుత్వానికి తిరుమల మీద ఏ హక్కు ఉంది సార్? అసలు ప్రభుత్వానికి ఏ హక్కు లేదు. ఓకే, బాధ్యత మోరల్గా బాధ్యత ఉంది తప్ప హక్కు లేదు. మరి లేని హక్కుని మొన్న ఒక 5000 కోట్లు అక్కడి నుంచి ఏదో డిపాజిట్ రూపంలో ఏదో బాండ్లాగా తీసుకోవాలని చెప్పి కూడా ఒక ఆలోచన రావటం, అది ముందే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చి దాన్ని ముందుగానే కొంచెం మీడియాకి చెప్పి ప్రభుత్వానికి కూడా ఒక వార్నింగ్ లాగా హిందువుల మనోభావాలను గాయపరచొద్దని చెప్పడం జరిగింది. సరే, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టే చర్చ, అలాంటి ఆలోచన లేదు, ఎందుకు ఇలా పిచ్చి పిచ్చగా మాట్లాడుతున్నారని చెప్పి వాళ్ళు దాన్ని సైడ్ చేశారు. సో ఏదైతే నిజంగా ఆలోచన రాకపోతే మంచిదే, ఒకవేళ వచ్చినా కూడా సరే చెప్పిన తర్వాత ఆగారు,
మరి ఎస్విబిసి ఛానల్ ఏంటో మరి అర్థం కాదు. మళ్ళీ మొన్న ఏమో ఏదో ఫోన్ సైట్స్ లింక్ చేశారంట. మరి వాళ్ళే వెరిఫై చేస్తే వాళ్ళ ఆఫీస్లో కూర్చుని ఇవి చూసుకుంటున్నారంట. చూసుకుంటే ఇంటికి వెళ్ళి చూసుకోవాలి, కానీ ఆఫీసులో ఏం పనులు తప్పది. ఎక్కడ చూసుకున్నా తప్పే, కానీ అసలు ఆఫీసులో కూర్చుని పైగా భక్తి వెంకటేశ్వర స్వామి భక్తి ఛానల్లో కూర్చున్న ఉద్యోగస్తులు మరి గతంలో కూడా కొన్ని చూసాం. మరి ఇప్పుడు మరి మరి అర్హుల్ని ఎందుకు అక్కడ ఉంచట్లేదు అనేది చూడాలి. ఇక్కడ పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఉన్నాయి, అదే రిజర్వేషన్లు ఇక్కడ కూడా ఫాలో అవుతున్నారు. ఫాలో అయ్యేటప్పుడు మెజారిటీ ఆఫ్ ది పీపుల్ దో దే ఆర్ టేకింగ్ క్రిస్టియానిటీ ఫర్ అదర్ రీజన్స్ దే ఆర్ నాట్ షోయింగ్ యాజ్ ఇఫ్ దే హవ్ కన్వర్టెడ్ సో దే గెట్ 15-16% జాబ్ ఎలిజిబిలిటీ వస్తుంది. వచ్చినప్పుడు అందులో మెజారిటీ క్రిస్టియన్స్ అయిపోతున్నారు. సో హిందూ టెంపుల్లో క్రిస్టియన్స్, చిత్తశుద్ధితో ఎలా పనిచేయగలవు దేవాలయంలో? ఇది దిస్ ఇస్ నాట్ గవర్నమెంట్ డ్యూటీ, ఒక భక్తిభావంతో చేయాలి. సో హిందూ టెంపుల్స్లో హిందువులు ఉండాలి, అది రూల్ ఉంది. సో హిందువుగానే వచ్చేస్తాడు, కొండ కిందకు వచ్చి చర్చిలు నడుపుకుంటారు. ఏంటంటే సర్టిఫికేట్ ఎలా ఉంది, నేనేం చేయను అంటాడు. ఏం నువ్వు వెళ్ళలేదా చర్చికి? ఏది వెళ్ళి దండం పెట్టుకుంటే తప్పేంటండి, కానీ అసలు చర్చిలో రన్ చేసేస్తున్నారు. సుమారు 840 మంది టీటీడీలో క్రిస్టియన్స్ ఉన్నారు, ఉండకూడదు. మరి చెప్తే చర్యలు తీసుకుంటారు. ఇప్పుడు అంటే మీరు చెప్పేదాన్ని బట్టి టీటీడీ ఉద్యోగుల్ని ప్రభుత్వ ఉద్యోగుల కిందే పరిగణిస్తున్నారు, ఈ చట్టాలు కానీ రాజ్యాంగ వ్యవస్థలో ఇచ్చినటువంటి రిజర్వేషన్స్ కానీ ఇవి చూసుకుంటే కదా. అంటే షెడ్యూల్ కాస్ట్కి ఏదైతే రిజర్వేషన్ ఉందో అది ఫాలో అవుతున్నారు, దానివల్ల తప్పు లేదు, మంచిదే. ఎందుకంటే ఒక మంచి ఉద్దేశంతో రిజర్వేషన్స్ ఇచ్చారు. సో రిజర్వేషన్స్ ప్రకారం తీసుకోవచ్చు, కానీ టెంపుల్స్లో హిందూస్నే తీసుకోవాలి. సి ఎస్సీస్ వర్ నాట్ క్రిస్టియన్స్, దే ఆర్ నాట్ సపోజ్ టు బి క్రిస్టియన్స్. క్రిస్టియన్స్ అవ్వచ్చు, అయితే మారిపోతుంది. షెడ్యూల్ ట్రైబ్లో అయితే దే కంటిన్యూ ద ట్రైబ్ డిస్పైట్ బీయింగ్ క్రిస్టియన్స్, బట్ షెడ్యూల్ కాస్ట్ వాళ్ళకి ఆ రూల్స్ ఫస్ట్ అలా పెట్టారు. వాళ్ళు మతం మార్చుకుంటే బీసీసీగా మారుతారు అని పెట్టారు. ఎవరు షెడ్యూల్ కాస్ట్, ఎవరు షెడ్యూల్ ట్రైబ్, ఏ కులం, కొన్ని కులాలు ఇక్కడ షెడ్యూల్ కాస్ట్లో ఉంటాయి, వేరే రాష్ట్రాల్లో షెడ్యూల్ ట్రైబ్లో ఉంటాయి. కొన్ని రాష్ట్రాల్లో మరి ఇప్పుడు మొన్న మా బోయా ఇష్యూ వచ్చింది, అది చాలా ఆశ్చర్యకరమైంది. ఆ పక్క రాష్ట్రంలో షెడ్యూల్ ట్రైబ్లో ఉంది, ఇంకొన్ని రాష్ట్రాల్లో షెడ్యూల్ కాస్ట్లో ఉంది, మన దగ్గరేమో బీసీలో ఉంది. వాళ్ళ బంధువే, వీళ్ళ కజను రాష్ట్రం విడిపోయినప్పుడు బళ్ళార్లో సెటిల్ అయిన వాళ్ళు అందులోకి వెళ్ళారు, ఆదోన్లో సెటిల్ అయిన వాడు ఇందులోకి వచ్చాడు. మనకు కొన్ని ఇల్లాజికల్గా ఉన్నాయి, వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్ కరెక్ట్. బట్ ఇక్కడ మనం మాట్లాడుకునేది షెడ్యూల్ కాస్ట్ రిజర్వేషను, అది దేవాలయాల వరకు అయితే ఆ రిజర్వేషన్లు పాటించినా హిందువులకే ఇవ్వాలి, అన్య మతస్థుల్ని దేవాలయాల్లో తీసుకోకూడదు. హిందూగానే వస్తున్నాడు, ఎందుకంటే సర్టిఫికెట్లో హిందూ అనే ఉంటుంది, అతనికి ఉద్యోగం అవసరం, వస్తున్నాడు. ఈ దేవుడి మీద నమ్మకం లేదు, నమ్మకం లేనితో ఎలా పనిచేయగలడు, పైగా కిందకు వచ్చి చర్చ నడుపుకుంటాడు. సో ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి. సో మరి వారి మీద చర్యలు తీసుకోవాలంటే రాజకీయ నాయకుడికి భయం. ఇప్పుడు మొన్న ఆ మధ్యన ఎవరో అడిగారు నన్ను, నువ్వు ఓట్ల కోసం ఇలా చేస్తున్నావా అని. బహుశా మీ నెక్స్ట్ ప్రశ్న కూడా అది అయ్యిండొచ్చు కూడా, బట్ కామన్ సెన్స్ పాయింట్, ఎవరైనా ఇప్పుడు దాకా అన్ని ఓట్లు ఉన్నప్పుడు ఓట్ కాన్షియస్నెస్ ఉంటే ఎవరైనా ఈ సబ్జెక్ట్ మాట్లాడతారా? బీజేపీ పొలిటికల్ పార్టీ, ఆర్ఎస్ఎస్ ఓకే, అది మతానికి సంబంధించింది, మాట్లాడితే ఆర్ఎస్ఎస్ మాట్లాడుతుంది, కానీ బీజేపీ యాజ్ ఎ పొలిటికల్ పార్టీ దీని గురించి మాట్లాడదు కదా. ఎందుకంటే వాళ్ళకి అందరూ ఓట్లు కావాలి, మాట్లాడరు. సో నేను ప్యూర్గా దీని గురించి మాట్లాడటానికి మాకు సనాతన స్వదేశీ సేన అని ఒక ఆమె పెట్టుకున్నాం. సో దాని తరపున నేను మాట్లాడతాను, నథింగ్ టు డూ విత్ పొలిటికల్. సో దీనివల్ల రేపు ఫ్యూచర్లో నాకు పడే ఓట్ల శాతం కొంచెం తగ్గొచ్చు, ఫైన్,
బట్ రాజకీయానికి దీనికి సంబంధం లేదు. నేను చెప్పేది రాజ్యాంగంలో చాలా స్పష్టంగా ఉంది, రాజ్యాంగాన్ని మార్చుకుంటే మార్చుకుందాం, కనీసం రాజ్యాంగం మారేదాకా రాజ్యాంగాన్ని అనుసరిద్దామని చెప్తున్నాను నేను. అంతే, రాజ్యాంగం మీద ప్రామిస్ చేసి అక్కడ ఎంపీగా మేము ప్రమాణం చేసాం రాజ్యాంగ బద్ధుడై ఉంటామని. రాజ్యాంగంలో ఇలా రాస్తుందిరా, నీ కళ్ళెదురుగుండా ఎంత డిఫరెన్స్ జరుగుతా ఉంటే చెప్పవలసిన బాధ్యత రాజ్యాంగ ప్రతినిధిగా ఉంది అని నా భావన. ఓట్లకు సంబంధం లేదు, ఓట్లు గెలుచుకోవాలని, ఓట్లు గెలుచుకోవచ్చు అనుకుంటే ఎంతోమంది ఈపాటిగా మాట్లాడేవరకే పొలిటికల్ పార్టీలు, ఎవడు ఎందుకు మాట్లాడటం, నేను ఎందుకు మాట్లాడాలి, ఓట్లకి సంబంధం కాదు. అది రాజ్యాంగంలో ఎలా ఉంది, మీరు మార్చుకుంటే రాజ్యాంగాన్ని మార్చుకోండి అని చెప్తున్నా. ఆ మారేదాకా ఉన్నది ఉన్నట్టు మీరు పాటించండి. దిస్ ఈజ్ మై స్టాండ్. టీటీడీ అనేది ఒక స్వతంత్ర సంస్థ, అలాగే దానికి కూడా చట్టాలు ఉన్నాయి. ప్రభుత్వానికి మనకు ఎలా చట్టాలు ఉన్నాయో దానికి కూడా చట్టాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు అన్న దాని ప్రకారం ఓకే, అక్కడ ఎస్సీల కింద వెళ్ళారు, ఇక్కడ ఉంది అని చెప్పారు, కిందకు వచ్చి చేసుకుంటున్నారు అన్నప్పుడు డైరెక్ట్గా టీటీడీకి అధికారం ఉంది వీళ్ళందరినీ కూడా తొలగించడానికి, ఇక్కడ కేవలం వీళ్ళు పనిచేయడానికి మాత్రమే ఉంది అని. కానీ చైర్మన్ కానీ ప్రభుత్వం కానీ ఎందుకు ఆ పని చేయనివ్వట్లేదు? అదే మరి ఆశ్చర్యం. నేను చైర్మన్ అయితే వెంటనే తీసేస్తాను,